మద్యపాన నిషేధం అన్నాడండి. ఏం లేదు, ఏముందండి అడుగుతున్నాం అంత జనం. కాకపోతే ఏముందండి, డబ్బులు ఎత్తున్నాడు, ఆ డబ్బులు ఎవరికి ఉపయోగం చెప్పండి. ఆయన పరిపాలనలాగా ఏది ఉండదండి అనుకుంటున్నాం మేము. వాళ్ళ నాన్నగారు చేసిన కానీ గొప్పగా చేస్తున్నారండి, పథకాలు బాగా అడుగుతున్నాయి. నెక్స్ట్ సీఎం అంటే ఎవరన్నది మనం చెప్పలేం కానండి, రాత్రి రాత్రులే మారిపోతాయి. హాయ్ నమస్తే, ప్రజా వెలుగు టీవీకి స్వాగతం. ప్రతి క్షణం ప్రజల కోసం ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి కొవ్వూరు అనే గ్రామంలో అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రజా అభిప్రాయాలు అంటే రాజకీయ పరంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనే అంశాలతో ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం రావడం జరిగింది. చూద్దాం వాళ్ళ మాటల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. రండి. మద్యపాన నిషేధం అన్నాడండి. ఏం లేదు, ఏముందండి అడుగుతున్నాం అంత జనం. అది అంతకుమించి ఏం లేదండి. వద్దండి, ఈయన వస్తే అడుగుతుంటామండి. అది మరి ఆ విషయంలో చాలా మాకు అన్యాయం జరిగింది. మీరు అనుకున్నది బ్రాండ్లు లేవు? బ్రాండ్లు లేవు, అమౌంట్ కూడా ఎక్కువే, డబ్బులు కూడా ఎక్కువేనండి. మధ్య తరగతి కుటుంబాలకు కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఈ ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వాక్యాలు ఎలాంటివి అంటే మద్యపానం అనేది కంప్లీట్ గా అయితే చేయలేము, కానీ ఇది వరకు రేట్లకి ఇది వరకు ఉన్న మధ్యాహ్నం అయితే మేము తీసుకొస్తాం. అది ఎంతవరకు మీకు అనిపించిన కరెక్ట్ అలాంటిది కావాలనుకుంటున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నారు? లేదండి, ఇది మాకు అలాంటివి తీసుకొస్తే మాకు మంచిది, మాకనే చూడకూడదు కదండి, ప్రజల గురించి కూడా చూసుకోవాలి కదా. మాది మా గురించి తీసేయండి పక్కన, మాకు ఉంటే తాగటం లేకపోతే లేదు అన్నది అది పక్కన పెడదాం. ప్రస్తుతానికి జనరల్గా యావరేజ్గా ఉంది, మరి ఎవరన్నది ఇంకా మనం ఏం చెప్పలేం కదండి. ఈయన అయితే అన్నీ పెడుతున్నారు, కొద్దిగా ఎక్కువగా లేని ఉన్నాయి అన్నీ పెట్టి కొద్దిగా ఈయన నాశనం చేస్తున్నారు అని తప్ప ఈయన బాగానే చేస్తున్నారు, చేయలేదని మేము అంటలేదు. ప్రభుత్వం ఏముందండి, డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు ఎవరికి ఉపయోగం చెప్పండి. కష్టపడి పని చూపిస్తే కష్టపడి బతుకుతాడు మనిషి, మాకు 10,000 ఇస్తున్నాడు. మన 4 రోజులు 3 నెలలకు వచ్చే ఖర్చులు ఇంటిగా ఆ షాప్ ఖర్చులు 3,000 4,000, ఇప్పుడు 6,000 7,000 కట్టి కొంటున్నాం. ఇప్పుడు ఎంత పోతుంది? అవన్నీ ఇబ్బందులే కదండి. దాని గురించి ఏదైతే కూడా కష్టపడే మనుషులు ఎవరు కనపడతలేదండి. నెక్స్ట్ ఎవరు వచ్చిన పనులు మనిషికి పని చెప్పేది ఉంటే సరిపోద్ది, మనిషికి కష్టపడే మనిషి చెప్పాలి, పదకాల కాకుండా కష్టపడేది చెప్పాలి. ఎలా ఉందండి ప్రభుత్వం పనితీరు? పనితీరు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తాడని అంచనా ఉంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది కానీ అది రేట్లు అన్నీ ఎక్కువ పెరిగిపోయిందండి, దానివల్ల కొద్దిగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు జనాలు. చాలా బాగుంది సార్, వాళ్ళ నాన్నగారు చేసిన కానీ గొప్పగా చేస్తున్నారండి, పథకాలు బాగా అందుతున్నాయి. పిల్లల పథకాలు అనగా పెద్దోడి అనగా పెన్షన్లు అన్నీ బాగా అందుతున్నాయండి, చాలా బాగుంది సార్. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారు మా ప్రజలందరూ. ప్రభుత్వం పనితీరు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు అయినా సరే ఏదైనా సరే చాలా బాగుంటున్నాయండి. ముఖ్యంగా మాది రాజమండ్రి వచ్చేసి మా రాజన్నయ్య నియోజకవర్గం అయితే వెల్ డెవలప్డ్ అండి, బాగుంటుంది. జక్కంపూడి రాజా గారిది నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం అయితే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాడు అనుకుంటున్నాము. మళ్ళీ జగన్ వేస్తాడు, ఎందుకంటే ఆడవాళ్ళకి కూడా బాగా డబ్బులు వేస్తున్నాడు, అందరికి వేస్తున్నాడు, అందరిని బాగా చూస్తున్నాడు. ఇదివరకు ఏమి లేదు, చేయలేదు చేయలేదు అనుకుంటారు అందరూ. ఇప్పుడు అందరికీ బాగా చూస్తున్నాడు అతను. ఇప్పుడు మళ్ళీ సీఎం ఆయన వస్తాడనుకుంటున్నాను ఉద్యోగానికి. అది ప్రభుత్వం పనితీరు అయితే బాగానే ఉంది, లక్ష పథకాలు అయితే కూర్చున్నాడు కూడా డబ్బులు వస్తున్నాయి, పథకాలు వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయితే అప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు వేస్తారు. పథకాలు అన్నీ బాగానే అండి, ముసలి బాగానే చూస్తున్నారు, కాళ్ళ చేతులు ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బు ఎత్తున్నారు. నెక్స్ట్ సీఎం అంటే ఎవరన్నది మనం చెప్పలేం కానండి, రాత్రులు రాత్రులే మారిపోతాయి. మందా మంద మనకి చెప్తాం తప్పది, అంత కాస్ట్లీ 70 రూపాయలు కొడరు, 180 రూపాయలు దానికేమో. ఏ పరిపాలన అంటే మేము చెప్తాకి అది కరెక్ట్ కాదు.
ఎందుకంటే కరెక్ట్ కాదు అది. సరే ప్రభుత్వ పనితీరు అందరూ టీడీపీ అంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొన్ని లోపాలు సరి చేసుకుంటే ఏంటమ్మా మళ్ళీ వైఎస్ఆర్ సిపి వస్తుందని నా అభిప్రాయం. లోపాలు ఏంటంటే మద్యం తాగేవాళ్ళు వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ఏంటంటే ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు కానీ సరైన మందు రోడ్ల విషయంలో చూసారా ఒకసారి మీరు అలా చూడండి కింద రోడ్లు ఎలా ఉన్నాయి ఇటువంటి లోపాలు ఉన్నాయి అవి సరి చేసుకుంటే కనుక నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్ వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం. జగన్ గారు చేసే ప్రతి పని కూడా బాగుంది కానీ చదువు విషయంలో అయితే ఆయన చాలా మేలే చేశాడు. కొంతమంది కొన్ని విషయాల్లో అయితే ముందు అయితే చదువు విషయంలో అయితే చిన్నపిల్లలకి కానీ కుటుంబాల విషయంలో అయితే చేయలేదు. నాకు పెట్టిన లేకపోతే నాన్న పెట్టిన విషయంలో అయితే కొంచెం మేలే జరిగింది జగన్ గారి విషయంలో. కొంత అయితే జరగలేదు కానీ కొన్ని విషయాల్లో నష్టం ఉంది. ఆయన ఇప్పుడు ఆ గురువు గారు చెప్పినట్టు కొంచెం సరి చేసుకుంటే మ్యాక్సిమం బాగానే ఉంటారు. నెక్స్ట్ ఆయనే కాకపోతే నష్టం ఏంటంటే లేబర్కి ఇంత జీతమని ఇసుక విడుదలని వాటి కోసమే బాధపడతారు. మందు అంటే ఎప్పటి నుంచి ఆది నుంచి ఉంది కాబట్టి ఈ మందు విషయం అన్నదే ఇసుక విషయం అన్నది అవకాశాలు జీతాలు తోలితే సరిపోదు. తర్వాత ఇక్కడ వచ్చిన ఉపయోగం ఎక్కువైపోయినాడు. ఆంధ్రప్రదేశ్ లో తక్కువ పని అది ఒకడు అంటాడు ఆంధ్రప్రదేశ్ లో కష్టపడలేరు వీళ్ళైతేనే కష్టపడగలరు అని చెప్పి అన్న మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఆరికి తగిన పని సరిపోయి చూసే వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికక్కడ రాజకీయం అంతేనండి. అంటే ముందు ఇదివరకు టీడీపీ వాళ్ళు కమ్యూనికేషన్ అయిపోయి దీని మీద వాదాపు వాదాలు పెట్టి లేని పని విషయాలన్నీ ఎప్పటి మీద సృష్టించి వాలంటీర్లు మ్యాక్సిమం అందులో వల్ల ఎక్కువ ఉన్నారండి. పథకాలు కూడా నాకు తెలదు కానీ మాకు పెన్షన్ గట్ట అందుతుంది. టెన్షన్ గా తెల్లతడకలు వచ్చి పడిపోతాయి. 2500 ఏమో దేవుడి దయ బాగుంది. మా ఊర్లో అమరు నేను రోడ్లు వేయించాను. పర్సనల్ విషయం కోర్టు కేసులో తిరిగిన 2 ఏళ్ళు బట్టి కంప్లీట్ అయిపోయింది. పనితీరు బాగానే ఉంది. అది నేను నా యాటిట్యూడ్ ఏంటంటే మా కుటుంబానికి మా స్ట్రీట్లో ఏమీ జరగట్లే. ఏ పార్టీ వచ్చినా మా ఊరు ప్రెసిడెంట్ గారు ఎవరిగా నేను చేయట్లే. ఏదో రిజర్వేషన్ వస్తే ఆ ప్రెసిడెంట్ ఏమి ఇంకొకలాగా మార్చేసుకున్నాడంట. నేను మామూలుగా అంతకుముందు నా చిన్నప్పటి నుండి చాలా చేస్తాను. నేను సోషల్ సర్వీస్ చేస్తాను. మొన్న కూడా 10 ఏళ్ళు పిచ్చాను వాళ్ళకి దేవుతీ స్వాతంత్రం తరపుని. మా ఊర్లో మా స్ట్రీట్కి ఎవరు పట్టించుకోవట్లే. వాళ్ళు వాళ్ళే ఓట్లు వేయించుకోండి వెళ్ళిపోతాం అట్లా చేస్తున్నారు. ఇది ఒక ప్రెసిడెంట్ 88-93లో మా చిన్న టైంలో ఉన్నప్పుడు మధ్యకాలంలో ఎవరు చేయట్లేదు. లైట్లు కూడా పట్టించుకోవట్లేదు ఎవరు. చెప్తున్నా 1.5 సార్లు పంచాయతీకి వెళ్ళి ఎందుకంటే ఈ గొడవలన్నీ పెట్టి రాజకీయం చేసి మన కేసులు పెట్టారు. మా నాన్న అన్నదా కొట్లాడి కేసులు వేస్తారు. పథకాలు మాకు ఇంట్లో ఒకసారి ఈ గవర్నమెంట్లో మాకు నాన్నగారికి అమ్మగారికి పెన్షన్ ఇస్తున్నారు. అది కరెక్టే యాటిట్యూడు. డోకరా కూడా బాగానే వస్తుంది. కానీ ఇల్లు మాత్రం నాకు రాజకీయం చేసి ఇప్పుడు వేరే గవర్నమెంట్లో పోయింది. అమ్మగారికి వచ్చింది పోను సార్. ఈ గవర్నమెంట్లో ఇంకా పథకాలు ఏం లేవు. అమ్మగారు నాన్నగారు పెన్షన్ ఒకటే. ఇప్పుడు ఈ మాత్రం సక్రమంగా అందుతున్నాయి. నేను ఒక క్రిస్టియన్గా అదే ప్రజల దృష్టిలో అయితే ఆయనే రావాలనుకుంటాను. నేను కూడా పార్టీ ఎంకరేజ్మెంట్ నేనంటే వేరే వేరే అభిమానంగా ఉంటాను కదా. ఒక క్రిస్టియన్గా నేను ఇవన్నీ చెప్పకూడదు. మ్యాక్సిమం మేము ప్రేయర్ చేస్తాం. అలాంటి గవర్నమెంటే రావాలి. ఎవరు వచ్చినా సరే పన్నులు పెరుగుతాయి, జనాలు పెరుగుతారు. ఎవరిని ఎవరు తిట్టుకోకూడదు. మంచి ప్రభుత్వం రావాలి. అలాంటి ప్రభుత్వమే రావాలి. పార్టీ పేరు కాదు. అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. అన్ని పథకాలు కూడా అన్ని బాగానే అంటున్నాయి. అన్ని అంటున్నాయి. ఏ ఆటంకం ఏమీ లేదు. ఆయనే రావాలి. ఈయనే రావాలండి. అంతే కదండి. దరిద్రం అంతా ఇక్కడ ఉంది. ఈ దరిద్రం ఇంకా ఇంకెప్పుడు చూడలేదు. చూడడం కూడా దరిద్రం అండి. దరిద్రం మామూలు దరిద్రం కాదు. అన్ని పెంచేశారు. బతుకుతాం కూడా కష్టంలా ఉంది. మళ్ళీ కానీ మహానుభావుడు వస్తే ఇంక ఊరు లేదు పోతున్నాయి. ఇక అవన్నీ అనవసరం అండి. నేనేం చెప్తాను అందరూ వేస్తే ఎవడొస్తాడు మళ్ళీ. కానీ ఇలాంటి దరిద్రుని అక్కడ చూడలేదు. ఆ ప్రభుత్వం బాగానుందండి. బాగానుంది. బాగా పర్లేదు. బాగా పథకాలు అవి బాగా చేస్తున్నాడు. అందరికీ బాగానెత్తున్నాడు. బాగానెత్తున్నాడు. సీఎం ఒక జగన్ అయితే బాగానే ఉంటుంది అంటున్నారు అందరూ. పరిపాలన ప్రస్తుతానికైతే బాగానే ఉందండి. పథకాలు అవి బాగానే ప్రజలకు అందుతున్నాయి. కాకపోతే ఇంకా ఇప్పుడున్న ఉద్యోగ పరిస్థితులు కానీ సచివాలయ ఉద్యోగాలు కాకుండా ప్రత్యేకంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఏమైనా తీస్తే కనుక ప్రభుత్వం ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
నెక్స్ట్ మనం ఏ మాట్లాడుకున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలాగా ఏది ఉండదని అనుకుంటున్నాం మేము. మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తేనే బాగుంటుందనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే రావాలి. అన్ని అన్ని సరుకులు అనుకున్నాయి అనుకున్నట్టు ఇస్తున్నారండి. ఇంటికే వస్తున్నాయి. గత ప్రభుత్వం కంటే ఇది బాగుంది. బాగుందండి. బాగుంది. మళ్ళీ ఆయనే రావాలి. ఆయనే రావాలని కోరుకుంటున్నాం. బాగుందండి. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. నెక్స్ట్ కూడా జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ప్రభుత్వ దగ్గర బాగానే ఉన్నదండి. అన్నీ అందరికీ పథకాలు వర్తిస్తున్నాయి. బాగానే ఉన్నదండి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే అండి. అవునండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కలిసి పొత్తుటూ వస్తే ఏమన్నా గెలిచే అవకాశం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. బాగుందంటే ఒకవేళ బాగుందంటే ఒకవేళ బాగలేదు. జగన్ వస్తాడు నెక్స్ట్? వస్తే రావచ్చాడు. బాగుందండి. జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఏమన్నా రాజు మాకు తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏమో ఎవరు వస్తారో మాకు ఏం తెలుస్తుంది. ఓకే, ఈ ప్రభుత్వం పథకాలు అయితే బాగుంది. బాగుంది అది.